కాదమ్మా, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కచ్చంటే వెళ్ళి ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడింది. కరెక్టా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్రా. నాకు కావాల్సింది అదే, అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానరా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే నేను ఒకటే చెప్తానరా, నువ్వు నా మొహాల కాండ్రిని చుమ్మేసాయి, అంతెందుకు? చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటానరా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మనిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అందుకని నేను ఫీల్ అవ్వడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నానరా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక ఎర్ర మచ్చ. కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హలో మావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా నయ్యం, ఈరోజైనా నువ్వు ఫోన్ తీసావు. నీకు విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మావా. ఏం సరు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్లా. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తావు మామా? కళ్యాణ్ వస్తే గానీ నేను రాలేను. సరో చెప్పు. సరో, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడ్ వచ్చేస్తుంది. ఒక్క ముద్ద ఇవ్వమా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మాలోకం, ఇదేమైనా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు, అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ అంచేస్తాను, మీరంతా వచ్చి వినండి అని చెప్పాను. వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను, పెట్టవే ఫోను. క్వార్టర్ బాటిల్ కి 15 రూపాయలు పెంచేసారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడ్ డిష్ కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు, రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యుఎస్కి వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఏయ్ ఎవర్ ఎక్స్క్యూజ్ మీ అంటనా? ఏయ్ రిలాక్స్ రిలాక్స్, యుఎస్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కాదు బాస్, ఎందుకు అడిగానంటే. హలో, అవునన్నా ఇక్కడ ఉన్నాను. దోమలు బాగా తట్టుకోలేకపోతున్నానన్నా, అవి ఎంత తోలినా పోవడం లేదు. ఎవరి మీద వలన? చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా అలాగేనా, అలాగే చేస్తా అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వలన ఎంతమందిని చూస్తున్నానా? ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా మల్లన్న? అవును. ఓకే ఇదిగోండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి మిచ్చకత్తికి బంధువు ఉంటానని అంటే మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం, మీరేమో డైరెక్ట్ గా మా అందరినీ దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు? అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను, అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమైనా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా షో టైం వచ్చి కూర్చోడానికి? ఇది వీసా క్యూ, అందులోనూ యుఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారండి, నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్ళాలో తెలియదు, వీళ్ళంతా యుఎస్ కి వెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెడ్, ఉదయం నుంచి ఇతను టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం. రౌండ్ రౌండ్ తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యుఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. యోనో, నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏం సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఏంటి ఇలా ఓవర్గా చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్. నేను దీనికి ఒప్పుకోనండి, మీరు ఎలా మధ్యలో దొరుకుతారు మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ కమ్యా, కమ్ కమ్. సార్, ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం, ఈవిడ ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్, ఇది ఎప్పుడు జరిగేది? వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తాం అండి, వదలడం కుదరదు, నిలదీసి అడగండి. సార్ వదిలేండి సార్, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలు.
సూపరు ఫిగర్ గురించి అన్నాను. ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పొలవర వద్ద వీసా పాస్పోర్ట్లు చూపిస్తానని చెప్పి నకిలీ పత్రాలు సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ అభియోగాలు ఉన్నాయి. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్ కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యూఎస్ కి? డూ వన్ థింగ్, నువ్వు ఇక అమెరికాని మర్చిపో. ఏయ్ నోర్ము, చంపేస్తా. వర్కౌట్ అయ్యే ఐడియా ఇవ్వే. ఎందుకు సుంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు? మర్చిపోయాను. వామ్ గా ఉందా? సత్య, నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది. మీరు ఎలాగైనా. హేయ్, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అది కాదు అది కాదు, మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి, మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్డ్. అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూ. లెవరా? ఎవర్ని? హూ డు యు టాకింగ్ టు? నిన్ను లెవరా బేవర్సు. హే, షీస్ టాకింగ్ బ్యాడ్ వర్డ్స్ విత్ మై ఫ్రెండ్. ఒరేయ్ ముళ్ళపది ఫ్రాడ్. ఏంట్రా దగ్గర వడలేస్తున్నావు? ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు? నన్ను డాన్స్ చేయమంటావా? చూడటానికి పండు కోతులు ఉన్నావు, పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? ఏ పారిపో, లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. ఈ చచ్చు మొగడికి తోడు పుచ్చు మొగలు ఒకటి. మీ సహాయంతో నేను యుఎస్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, సరేనా? మరి ఎదుగు, అందరూ బయట పండి లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నవేవరా? ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటేనే పడదు. ఐ లవ్ ఓన్లీ బాయ్స్. ఏ పోరా, మాట్లాడక ముందు నిన్ను పట్టి చంపేయాలి. అయ్యో దేవుడా, పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా. ఏంటి ఒరే, నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలియదురా? వాళ్ళ వెనక ఎవరో పడకపోతే చింపిరి జిత్తు వేసుకొని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవడైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపిరి జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి. ఒరే కళ్యాణ్, కళ్యాణ్ సారీ, ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను. కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయిందంతే. మీ కంట్లో పడకూడదలే కదా, కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పీఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. బొంగురు గొంత మామ, ఏదో పిల్లలు చూసి తాళైతే కట్టారు, కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే, మీకు ఏమైనా న్యాయంగా ఉందా? చెప్తే వదిలేస్తారా? బొంగురు గొంత మామ, ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా? వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు, కృష్ణయ్య ఫారెన్ లో ఉన్నాడు. తెలివిద కూడా ఫారెన్ లో ఎక్కడ? జాగ్రత్త తెలిపోద్ది. అయ్యా మీ మేసం మీద టెస్ట్ చెబుతున్నాను, వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి, ఏంటి తీసుకురా. ఏమయ్యా, పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కలలు కంటూ వస్తున్నారు. ఇప్పుడు నా కళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. అయ్యా, నా కొడుకు నా దగ్గరకు వచ్చేంత వరకు నీ పెళ్ళాం మా ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత నీకు ఫస్ట్ నైట్. బాలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయల్లో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు కత్తులు తీసారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండే రెండు మాటలు చెప్పొచ్చేస్తాను. చెప్పేది ఏదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వద్దులే మామ. చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం అవుతుంది. అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ వెధవలు దయాదాక్షిణ్యం లేని మొరటనాయాలు కత్తులతో బెదిరించి పార్ను పంపించేశారు. వీళ్ళు చస్తే గాని మనకు సోమరం జరగదని చెప్పి రమ్మనండి. చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది, అటదారులు వెళ్తే 2-2.5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవస్థా, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రే, మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేంట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా? అవును, నాన్న ఎక్కడ? బయటకు వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తాడు. బొంగురు గొంత మామ, మీకు ఇష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వాడికి ముక్కు కళ్ళు చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వస్తాను రా. ఇంటి దాకా వచ్చి భోంచకుండా వెళ్తావా? ముఖ్యమంత్రి, బాగున్నావా?
నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయామని చెప్పి తీసుకొచ్చానులే. ఏమైందిరా మచ్చా? లోపలికి వస్తుంటే పుల్లోట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్నంటే నీకు అంత భయం? లోపలికి రా. ఎలా ఉన్నాయ్యా? బాగున్నావా? ఏటి పూసు పుల్లలో ఇంత సన్నబడిపోయావు? అది సరే గాని పిచ్చి ఆకలేస్తుంది. నీ చేత్తో రెండు మంచి దోశలు వేసి తీసుకురా. అలాగే కారపొడి ఉంది, అది కూడా వేసి తీసుకురా. ఆ కారపొడి ముక్కు పొడులు వేసుకుని నువ్వు తిను, నేను బయలుదేరతాను. వెళ్ళిపోతావు? పిల్లలు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు. కూర్చుని నువ్వు కూడా రెండు దోశ తినేళ్ళు. 2 నిమిషాలు ఇప్పుడే.